అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి, థియేటర్కల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 రీల్స్ గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నూకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షాట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కథ అయితే, సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నా నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను యాక్చువల్లీ కందిరీక సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ, రామ్ యాక్టింగ్లో కానీ, కందిరీకని పెట్టారేంటో అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా రెండు సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీర ప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకొచ్చాడు మాకు. అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తను, తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో వెన్ దిస్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ వెన్ ఇట్ కేమ్ అవుట్, మెనీ పీపుల్ ఇన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ వెల్ లిటరలీ థ్రెటనింగ్ మీ లైక్ యూ షుడ్ గివ్ గుడ్ మ్యూజిక్ ఫర్ రామ్ బాయ్ అండ్ యూ షుడ్ మేక్ హిమ్ డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్.